చేర్యాల మండలంలోని జెడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాల ఆవరణలో రైతు బంధు పథకం కింద రైతులకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ నర్సయ్య, సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు పథకం అని మన కేసీఆర్ గారు పెట్టిన పథకము చాలా మంచిది. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల మా రైతులకు ఇబ్బంది కాకుండా ప్రైవేటు అదే సౌకర్యాల దగ్గర పోయి అప్పులు తెచ్చుకొని ఇబ్బంది పాలైన వారి దాకా ఇప్పుడు ఎంతో మాకు మేలు జరుగుతుంది. ఈ మేలు మేము మరవలేని మేలు మా రైతులం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకము ద్వారా అనేక మంది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేయుచున్నారు. కేసీఆర్ గారు ఆయన ఒక రైతు బిడ్డగా రైతుల యొక్క వాళ్ళ కన్నీళ్లు చూడలేక ఆయన వాళ్ళ కళ్ళలో వెలుగులు చూడాలని, వాళ్ళ ఇళ్లలో ఆనందం కనిపించాలని ఒక సదుద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా చేర్యాల పట్టణంలో దాదాపుగా 3160 చెక్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3 కోట్ల పైచీలకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక 2000 పైచీలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ 3 రోజులు చెక్కుని పంపిణీ చేయడం కావడంగాను 6 బ్యాచ్లుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరి కళ్ళలో సంతోషం వెలుగును చూడడం కోసం మన రైతు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు బంధు కార్యక్రమాన్ని ఈ నెల 10వ తారీఖు నుండి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మన చేర్యాల గ్రామంలో 3 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ నెల 15, 16, 17 3 రోజులు ఈ యొక్క చెక్కులు మరియు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. చేర్యాల చాలా మేజర్ గ్రామ పంచాయతీ అయినందున 3166 పాస్పుస్తకాలు, 3221 చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ఉంది. అందులో భాగంగా నిన్న మొదటి రోజు ప్రారంభం చేశాము. ఈ ప్రారంభానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు మరియు లోకల్ సర్పంచ్ గారు అందరు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సంబంధించి మేము 6 కౌంటర్లు ఏర్పాటు చేశాము. 6 అంటే ఒక 42 మంది సిబ్బంది ఇందులో పనిచేశారు. నిన్న ఒక రోజునే మేము 1642 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 1604 పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. నేడు రెండో రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగుతుంది. 6 కౌంటర్లలో ఆ సిబ్బంది అందరూ రెడీగా ఉన్నారు. మరి రైతు సోదరులు కూడా వచ్చి వారి యొక్క చెక్కులను, పాస్ పుస్తకాలను తీసుకుపోవాల్సిన కోరుతున్నాము, తీసుకువెళ్తున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిన వారు ఉన్నట్లయితే రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. మన రైతు సోదరు అందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ ఉన్నా కూడా రేపు సాయంత్రం కల్లా వచ్చేసి వారి యొక్క పాస్ పుస్తకాలు, చెక్కులు తీసుకుపోయి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళ యొక్క అగ్రికల్చర్ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్, విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699.